సార్ పారాలసిస్ వస్తుంది అనుకునేటప్పుడు ఒక కొన్ని రోజుల ముందు కానీ లేదా కొన్ని గంటల ముందు కానీ మనకి ఏమైనా సిగ్నల్స్ ఏమైనా ఇస్తుందా సార్? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పారాలసిస్ రిలేటెడ్ సింప్టమ్స్ అంటే మనకి పారాలసిస్ మనకి కానీ మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు మనకి పారాలసిస్ ఉందా లేదా అటువంటి సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయా లేదా అనేది మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక నిమోనిక్ ఉందన్నమాట, బీ ఫాస్ట్ అంటాం ఇంగ్లీష్లో, BEFAST అంటాం. దీన్ని బట్టి మనం అటువంటి సింప్టమ్స్ ఏవి అనేది మనం గుర్తించవచ్చు. బి అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ తప్పినట్టు నడవడం. ఇదివరకు బాగా ఈక్వల్గా బాగా బ్యాలెన్స్డ్గా నడిచే వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఇంబ్యాలెన్స్గా తూలుతూ నడవడం, ఇటువంటి జరగడం, అది బి అంటాం. ఈ అంటే ఐ రిలేటెడ్ సింప్టమ్స్. సడన్గా మనకి చూపు కోల్పోవడం కానీ డబల్ డబల్గా కనిపించడము, కళ్ళు మసకబారడము, ఇటువంటి సింప్టమ్స్ రావడం ఈ ఫర్ ఐ సింప్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఫర్ ఫేస్ రిలేటెడ్ సింప్టమ్స్. సడన్గా నోరు సొట్టపోవడం కానీ ఒక పక్కకు లాగేసినట్టు ఉండడం కానీ ఇది ఎఫ్ ఫేస్ రిలేటెడ్ సింప్టమ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఏ ఫర్ ఆర్మ్ అండ్ లెగ్. చెయ్యి కాళ్ళు వీక్నెస్ రావడం, సచ్చుబడినట్టు ఉండడం, మొద్దిబారినట్టు ఉండడం, తిమ్మిరెక్కడం సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్గా, ఇవి ఆర్మ్ అండ్ లెగ్ రిలేటెడ్ సింప్టమ్స్ ఏకి. నెక్స్ట్ వచ్చి ఎస్ అన్నమాట. ఎస్ అంటే స్పీచ్ రిలేటెడ్ సింప్టమ్స్. బాగా ఫ్లూయెంట్గా మాట్లాడే వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ స్పీచ్ డిస్టర్బెన్స్ రావడం, అంటే ఆ ఫ్లూయెన్సీ పోవడం కానీ నత్తి నత్తిగా మాట్లాడడం కానీ ఇది స్పీచ్ రిలేటెడ్ సింప్టమ్స్. సో ఇవి పక్షవాతంకి సంబంధించిన ముందస్తు సూచనలు. ఇటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే మనం పక్షవాతం ఉండొచ్చు అని ఒక సస్పిషన్, ఒక డౌట్ అనేది మనం తీసుకొని కరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించి అతనికి ఉందా లేదా అనేది